అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ దీపికాస్ డైరీ. సో కాకినాడలో కొద్ది రోజులున్న తర్వాత అందరం అమ్మమ్మ ఊరు పెద్దాడ వెళ్తున్నాము. యాక్చువల్గా అయితే ఆఫ్టర్నూన్ బయలుదేరిపోవాలి, కానీ అంతా సర్దుకొని స్టార్ట్ అయ్యేసరికి రాత్రి అయిపోయింది. సో డిన్నర్ టైం లేట్ అయిపోతుందని చెప్పి ముందుగా నేను గుండోడు బయలుదేరిపోయాము. అమ్మ తమ్ముడు తర్వాత వస్తున్నారు. పాపం మేము వచ్చే వరకు అమ్మమ్మ మా కోసం వెయిట్ చేస్తూ ఉంది. అండ్ వచ్చిన వెంటనే బుడ్డోడిని ఎత్తుకుని లోపలికి తీసుకెళ్ళిపోతుంది. చిన్నప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఎప్పుడు పెద్దాడు వస్తున్నామన్నా సరే అమ్మమ్మ తాత ఇలానే మా కోసం బయట వెయిట్ చేసి మమ్మల్ని లోపలికి తీసుకెళ్లేవారు. అదొక కోర్ మెమరీ అనమాట నాకు. సో అదే అలవాట్లో ఈసారి కూడా అలానే అవుతుందన్న థాట్లో ఉన్నాను, కానీ అమ్మమ్మ కొందే వచ్చేసరికి నాకు మళ్ళీ రియాలిటీ హిట్ అయింది. సో స్ట్రేంజ్ కదా, కళ్ళు మూసుకుని తెరిచేలోపు లైఫ్ అంతా మారిపోయినట్టు అనిపించింది. లాస్ట్ టైం ఇదే టైంకి ఇలానే వచ్చాము, అప్పుడేమో వేదినెత్తుకుని ఇల్లంతా తిప్పారు. ఈసారి అయితే ఓన్లీ ఫోటోలో చూడడానికే అవుతుంది. ఇంక ఇప్పటి నుంచి ఇలానే ఉంటుందంటే నాకు అస్సలు నచ్చట్లేదు. చాలా హెల్ప్లెస్గా అనిపిస్తుంది ఈ సిట్యువేషన్ని మార్చలేకపోతున్నందుకు. సో ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఈ ఇంట్లో అమ్మమ్మ తాతగారితో. నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడే గడిచిందని చెప్పొచ్చు. అండ్ వాటిలో నాకు బాగా ఇష్టమైన ప్లేసెస్ కొన్ని చూపిస్తున్నాను. ముందుగా ఈ గార్డెన్ ఏరియాతో స్టార్ట్ చేస్తున్నాను. ఫుల్ గ్రీనరీ ఉంటుంది ఇక్కడ, నా ఫేవరెట్ స్పాట్ ఇది. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉండేవారు. సో అందరం కలిసి ఇక్కడే చాలాసేపు ఆడుకునే వాళ్ళము. అండ్ అమ్మమ్మ అక్కడక్కడ చాలా బాగా డెకరేట్ చేసింది, అవి కూడా చూపిస్తాను. ఈ చెట్టు కింద రాధాకృష్ణులు చూడండి, భలే ఉన్నారు కదా. తర్వాత ఈ తులసి కోట అంటే చాలా ఇష్టం నాకు. రోజు మార్నింగ్ అమ్మమ్మ ఇక్కడే పూజ చేస్తుంది. అండ్ చిన్నప్పుడు ఎప్పుడన్నా పొరపాటున పొద్దున్నే లేచిపోతే అమ్మమ్మని వెతుక్కుంటూ వచ్చే ఫస్ట్ స్పాట్ ఇక్కడికే. అండ్ చాలాసార్లు తను హారతిస్తున్నప్పుడు నన్ను గంట కొట్టమనేది. సో ఆ గంట కొడుతూ అమ్మమ్మతో పాటు అలా తులసి కోట చుట్టూ తిరిగేదాన్ని. అదొక ఫన్ మెమరీ నాకు. సో ప్రతిరోజు పూజ తర్వాత మన తులసి మొక్క అయితే ఇంతే అందంగా ఉంటుంది. అండ్ ఇక్కడే ఒక పెద్ద చెట్టు వచ్చింది, దానికైతే అమ్మమ్మ రకరకాల మట్టి గంటలతో డెకరేట్ చేసింది. వీటిలో చిన్న చిన్నవి అయితే నేను బెంగళూరులో ఉన్నప్పుడు పాటరీ నేర్చుకున్నాను. సో అక్కడ తన కోసమని చేసి తెచ్చానమాట, అవి కూడా ఇక్కడే హ్యాంగ్ చేసింది. అండ్ ఇదే ప్లేస్లో నాకు ఇంకొక ఫేవరెట్ థింగ్ అయితే ఈ ఉయ్యాల. ఇది మా తాతగారికి కూడా చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట, చాలా టైం ఇక్కడే స్పెండ్ చేసేవారు. ఇంటికి ఎవరన్నా వచ్చినా కూడా ఎక్కువగా ఇక్కడే కూర్చుని మాట్లాడేవారు. ఇది మా హ్యాంగ్అవుట్ ప్లేస్ అని చెప్పొచ్చు. బోల్డ్ అన్ని కబుర్లు, కథలు, ఫన్నీ ఫన్నీ స్టోరీస్ అన్నీ ఇక్కడే చెప్పుకున్నాము. సో ఇంట్లో ఎప్పుడైనా కనిపించట్లేదు అని వెతికిన ప్రతిసారి ఇక్కడే ఉండేవారు, ఎక్సెప్ట్ ఫర్ దిస్ టైమ్. అండ్ ఇలాంటివి చాలా ఉన్నాయి, ప్రతి ఒక్క చిన్న వస్తువుతో బోల్డ్ అన్ని మెమరీస్ ఉన్నాయి. అవన్నీ చెప్పి మిమ్మల్ని బోర్ చేయను. ఇంకొక లాస్ట్ ఫేవరెట్ ప్లేస్ చూపిస్తాను, ఈ ఇంటి టెర్రస్. మనం పైకి వెళ్ళడానికి మెట్లు ఎక్కుతున్నప్పుడు ఇక్కడ ఒక వినాయకుడి బొమ్మ ఉంటుంది. ఈ టెర్రస్ మీద అయితే మా ఫ్రెండ్స్తో కలిసి బోల్డ్ అని గేమ్స్ ఆడుకున్నాను. అండ్ రోజు మార్నింగ్ తాతగారు ఇక్కడే వాకింగ్ చేసేవారు. నా ఫేవరెట్ మెమరీ అయితే నన్ను భుజాల మీద కూర్చోబెట్టుకుని వాకింగ్ చేసేవారు. అండ్ ఆయనతో నా లాస్ట్ మెమరీ కూడా ఇక్కడే ఉంది. ఆయన 70th బర్త్డేకి ఇక్కడే పూజలు హోమాలు జరిగాయి. సో ఫ్యామిలీ అంతా కలిసి ఆయనతో హ్యాపీగా ఉన్న నా లాస్ట్ మెమరీ ఇదే. అదే రోజు నేను US బయలుదేరిపోయాను. ఆ తర్వాత కోవిడ్ స్టార్ట్ అయింది అండ్ అంతా మారిపోయింది. ఈ ఫోటో బ్యానర్స్ రెండు కూడా అప్పుడు 70th బర్త్డే సెలబ్రేషన్ కోసం చేపించినవి. ఒక దాంట్లో అయితే ఓన్లీ అమ్మమ్మ ఆయన తాతగారివి హ్యాపీగా నవ్వుతూ ఉన్న ఫొటోస్ ఉన్నాయి. ఇంకొక దాంట్లో మా అందరిది ఒక గ్రూప్ ఫోటో అండ్ అందరివి చిన్నప్పటి ఫొటోస్ పెట్టారు. ఇది నేనే నా ఫస్ట్ బర్త్డే అప్పుడు ఫోటో అది. సో బేసిక్గా పిల్లలు మనవలు అందరివి చిన్నప్పటి ఫొటోస్ అనమాట, తాతగారితో దిగినవి. ఇక్కడ నేను సరదాగా అమ్మతో గోరింటాక్ పెట్టించుకుందాం అని చెప్పి కోన్ తెప్పించుకుంటే అదేమో బుడ్డోడు తీసేసుకుని అమ్మని పిజ్జా డిజైన్ వేయమన్నాడు. సో అది సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తుండగా మళ్ళీ బిర్యానీ డిజైన్ కావాలన్నాడు. సో అది ఎలా వేయాలా అని అమ్మమ్మ అడ్వైస్ ఇస్తుంది. మా ముగ్గురికి ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయన్నమాట ఎప్పుడు. కాకపోతే లక్కీగా ఈసారి రికార్డ్ చేశాను అది. బిర్యానీ కావాలంటే ఏ చేతి మీద ఎలాగైతే అంటే పురుగుల్లా చేసేయమ్మా, అంటే పురుగుల్లాగా అంటే మెతుకుల్లాగా. అదే అంటున్నాను, మెతుకి తేడా తెలుతులేదు మీకు ఎలాగైందండి. బిర్యానీ కావాలంటే ఎలా జల్లుకున్నట్టు ఎలా ఉంటే అలా చేసేతులు అందులో అక్కడ లడ్డు తీసేయి. ఏంటి మెహందీ డిజైన్ కా బిర్యానీ అంటే ఏమేయాలి? మెతుకులు లడ్డు తీసేయండి. మన బుడ్డోడి పిజ్జా కమ్ బిర్యానీ డిజైన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా చాలే వాడికి పెట్టింది, ఈసారి నా ఛాన్స్ అని చెప్పి రెడీగా వచ్చేసి కూర్చున్నాను. అమ్మ మెహందీ డిజైన్స్ బాగా పెడుతుంది. ఒకప్పుడు ఎప్పుడన్నా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అమ్మ చేతే పెట్టించుకునేదాన్ని, కాకపోతే ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చిందనమాట తన మెహందీ పెట్టి. సో డిజైన్ ఎలా వస్తుందో తెలియట్లేదు, ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదు అంటే లేదు నీ మీద నాకు ఫుల్ నమ్మకం ఉంది, నీ టాలెంట్ అంతా బయటికి తవ్వేసి చెయ్యంతా నింపేమన్నాను. నా మాటలకి అమ్మ కూడా బాగా ఇన్స్పైర్ అయిపోయింది. చెయ్యి అయితే గట్టిగా పట్టేసుకుంది, ఏదో ఆపరేషన్ చేస్తున్నట్టు.
ఇంకా 2 గంటలు ఇలాగే కూర్చోవాల్సి వచ్చింది. సర్లే కూర్చుంటే కూర్చున్నాను, అట్లీస్ట్ డిజైన్ అదిరిపోతుంది అనుకుంటే చేతిలో ఒక రవ దోశ ఇంకా ఆమ్లెట్ వేసి వెళ్ళిపోయింది. వీటి కోసమా నేను 2 గంటలు వెయిట్ చేసింది? ఇంకా నాకు ఏడుపు ఒక్కటే తక్కువ అనమాట. సో నా మొహం చూసి మళ్ళీ డిజైన్ కంప్లీట్ చేస్తానని చెప్పి ఏదో అలా అలా నింపేసింది. సో నా 2వ చేతికి పెట్టించుకునే ఆలోచనని మానుకున్నాను అండ్ ఈ ఆమ్లెట్ రవదోశ కవర్ అయినందుకు కొంచెం సాటిస్ఫై అయ్యాను. ఈసారి మా అమ్మ అమ్మలా కాకుండా అమ్మమ్మలాగా మెహందీ డిజైన్స్ బాగా పెడుతుంది, ఎందుకంటే బుడ్డోడు బాగా హ్యాపీగా ఉన్నాడు వాడి డిజైన్తో. నెక్స్ట్ డే మధ్యాహ్నం 3 గంటలకి మండే ఎండల్లో నేను అమ్మమ్మ సాయిధామానికి వెళ్తున్నాము. ఇది అమ్మమ్మ తాతగారు కలిసి అందరి కోసం కట్టించిన గుడి. ఇక్కడైతే ఒక బోర్డు పెట్టారు, నిర్మించిన వారు శ్రీ బొడ్డు భాస్కర్ రామారావు గారు, శ్రీమతి జగన్మోహిని మరియు కుటుంబ సభ్యులు. అంతా కష్టపడి చేసింది వాళ్ళైనా అందులో కాస్త పుణ్యం మాకు కూడా ఇచ్చేశారు, పెద్దవాళ్ళంటే అంతే కదా. మరి ఈ గుడిని సర్వదేవాత్మక సాయిధామం అంటారు. ఇక్కడ షిర్డి సాయిబాబా, సత్యసాయిబాబాతో పాటు ఇంకా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. సో ఏ దేవుళ్ళు ఉన్నారు, అలాగే ఇక్కడ ఏమేం చేస్తారన్నది మనకి మహేశం గారు, అలాగే ఈ గుడిలో ప్రధానార్చకులుగా చేస్తున్న పూజ్యశ్రీ కొత్తలంక విశ్వనాథం గారు చెప్తారు. గణపతి, దత్తాత్రేయుడు, బ్రహ్మ సరస్వతి, లక్ష్మీనారాయణులు, చంద్రశేఖర పార్వతి, పంచముఖ ఆంజనేయ స్వామి. ఆ పంచముఖ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడుగా ఇక్కడ స్థాపించడం జరిగింది. సూర్యనారాయణ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, కనకదుర్గ, గాయత్రీదేవి, విశ్వకర్మ, వీరభద్రుడు, గోపాలకృష్ణుడు తో సహితంగా సర్వదేవాత్మ సాయిధామంలో సత్యసాయి, షిరిడి సాయి ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈ ఆలయానికి ప్రధానార్చకులుగా పూజ్యశ్రీ బ్రహ్మశ్రీ కొత్తరంక విశ్వనాథం గారు ఇక్కడ అర్చకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు వారు ఇక్కడ జరిగేటటువంటి నిత్య కైంకర్యం తెలియజేస్తారు. కొత్తరంక విశ్వనాథం అనేటటువంటి నేను ప్రధాన అర్చకుడుగా పనిచేస్తున్నాను. ఇక్కడ సత్యసాయి, షిరిడి సాయి దేవతామూర్తికి ప్రతిరోజు కూడా ఉదయం ధూపదీప నైవేద్యాలు, అలాగనే సాయంత్రం మాట కూడా నైవేద్యం హారతి ఇవ్వబడడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి దేవతామూర్తుల్లో గణపతి నవరాత్రులు విశేషంగా జరపబడతాయి. ఆరాకుగానే అయ్యప్ప స్వామి ఉన్నారు. అయ్యప్ప స్వామి శివమ్మ అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు దగ్గర దగ్గరగా కొంతమంది 130 మంది కూడా అయ్యప్ప మాల వేసుకుని అయ్యప్ప మాలలో ఇక్కడ కిందే వాళ్ళు బట్టలు అవన్నీ ఏర్పాటు చేసుకుని ఇక్కడ కింద ఆశ్రమం ఉంది, ఆశ్రమంలోనే వాళ్ళు పడుకోవడం అన్నీ జరుగుతాయి. అలాగనే ఆశ్వీజ మాసం వస్తే భవానీ మాలలు వేసుకుని దుర్గామాతకి పొద్దుట సాయంత్రం కూడా భవానీ దీక్షతో ఉన్నటువంటి ఆ స్వాములు మాతలు, అలాగే గ్రామస్తులు ఈ 9 రోజులు కూడా కుంకుమ పూజ చేసుకుంటూ ఉంటారు. ఇక శ్రావణ మాసంలో అయితే ఈ యొక్క దుర్గాదేవికి, గాయత్రీదేవికి, లక్ష్మి, సరస్వతి, పార్వతీదేవి అమ్మవార్లకు వారానికి ఒక అమ్మవారు చొప్పున కుంకుమార్చన జరుపబడుతూ ఉంటాయి. దానికి గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క కుంకుమార్చనలో సామూహిక కుంకుమార్చన అంటాం. ఈ సామూహిక కుంకుమార్చనలో అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. మహాశివరాత్రికి చంద్రశేఖర స్వామికి శివమాల వేసుకుని 30 రోజులు మండల దీక్ష, లేకపోతే 40 రోజులు వేసుకుని ఇక్కడ ఆశ్రమంలోనే వాళ్ళు మళ్ళీ వంటలు అవన్నీ ఏర్పాటు చేసుకుని ఈ శ్రీశైలం కానీ అరుణాచలం కానీ వెళ్తూ ఉంటారు. అలాగే రథసప్తమికి సూర్యనారాయణమూర్తికి రథోత్సవం ఇక్కడ సామూహికంగా పాలు పొంగించడం ఏర్పాటు జరుగుతూ ఉంటుందన్నమాట. ఇవి జరిగేటువంటి ఇక్కడ కార్యక్రమాలు. అలాగనే ఈ మధ్యకాలంలో షిరిడి సాయి, సత్యసాయి స్వామికి లక్ష బిలవార్చన, లక్ష తులసి, రకరకాల పుష్పాలతో విశేష పుష్పాలంకరణతోటి పూజలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. జై సాయిరాం. మహేశం గారు మనకి గుడి అంతా చూపిస్తానన్నారు, అలాగే దగ్గరుండి దర్శనం కూడా చేపిస్తారు. సో ఆయన్ని ఫాలో అయిపోదాము. లోపలికి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ లో సిద్ధి వినాయక స్వామి ఉంటారు అండ్ రైట్ సైడ్ లో లక్ష్మీనారాయణ స్వామి ఉంటారు. ఇక్కడ దండం పెట్టుకుని పైకి వెళ్లే ముందు కిందంతా కళ్యాణ మండపం ఉంటుంది, ఫస్ట్ ఆ చూసేద్దాము. ఇక్కడంతా కొత్త ఫ్లోరింగ్ వేస్తున్నారు, సో ఇదంతా తవ్వేశారనమాట, ఇటు నుంచి వెళ్ళడానికి అవ్వట్లేదు, అందుకని చుట్టూ తిరిగి వెళ్దాం పదండి. సాయిధామంలో ప్రధానాస్తి నివాసం
ఓకే ఉంది వారు అర్చకత్వం చేసుకుంటారు. ఓకే ఇది మన గుడి కింద కళ్యాణ మండపం. ఇక్కడ ఓన్లీ పెళ్లిళ్ళకనే కాదు వేరే వాటికి కూడా వాడతారు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ అన్నదానాలు జరుగుతాయి. అలాగే అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు చాలా మంది స్వాములు పైన గుడిలో పూజ చేసుకుని ఇక్కడే పడుకునేవారు. ఎవ్రీ థర్స్డే మధ్యాహ్నం పూట అన్నదానాలు జరుగుతాయి గుడిలో. ఒక సాయి సమితి ఉంది గుడికి, ఏర్పాట్లన్నీ వాళ్లే చూసుకుంటారు. అమ్మమ్మ అయితే ఇంటి నుంచి బియ్యం ఇంకా నూనె పంపిస్తుంది అన్నదానం కోసం. మిగతా అన్ని సరుకులు కూడా భక్తులు డొనేట్ చేసిన వాటి నుంచే ఏర్పాటు చేస్తారంట. ఇప్పుడు ఫైనల్ గా పైకొచ్చేస్తున్నాము. అండ్ గుడి లోపలికి వెళ్లే ముందు ప్రదక్షిణాలు చేసేద్దాము. ఈ గుడి వెనక పక్కంతా పచ్చటి పొలాలున్నాయి. సో మనం ప్రదక్షిణాలు చేసేటప్పుడు అయితే ఇక్కడ చల్లటి గాలి వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఇది మన సాయిధామం. మొత్తంగా 16 దేవుళ్ళు ఉన్నారు సత్యసాయిబాబా షిర్డి సాయిబాబాతో కలిపి. దేవుళ్ళు అందరినీ వరుసగా దర్శనం చేసేసుకుందాము. అండ్ ఏ దేవుడు ఎవరన్నది కూడా నేను మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను. ముందుగా నాకు ఎంతో ఇష్టమైన వినాయకుడితో మొదలు పెడుతున్నాము. తరువాత శ్రీ దత్తాత్రేయ స్వామి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు దత్తాత్రేయ స్వామి నమః. గురు పౌర్ణమి ఇందు వాస ప్రయక్త మహాప్రభుమూర్తి గారే. శ్రీ గురు దత్తాత్రేయ స్వామి నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. శ్రీ బ్రహ్మ సరస్వతి దేవులు. సోమ పవిత్రే బంధో ప్రణో దేవి సరస్వతి వాజే భర్వాజనీ నది హే నామ మిత్రే వతు. శ్రీ గురు బ్రహ్మ సరస్వతి పాదేవ్యే నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి. శ్రీ చంద్రశేఖర పార్వతీ దేవులు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి. జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకాభయంకరం యత్ర యత్ర విడాద కీర్తనం తత్ర వర్తమన వచ్చిన కాంచనం కాంచనాద్రి కమనీయ విగ్రహం మారుతిం సమస్త రాక్షసాంతకం శ్రీరామ దూతం శిరసా నమామి. శ్రీ పంచముఖాంజనేయ స్వామి నేను మహా క్షేత్ర పాలక పంచముఖాంజనేయ స్వామి దేవత ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. శ్రీ సూర్యనారాయణ స్వామి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. రుద్రస్వశూన్యం శివసైన్యనాదం గుహాం సదా శరమణమహం ప్రపద్యే తత్పురుషాయ విద్మహే సుబ్రహ్మణ్యాయ ధీమహి తన్నో కుమార సుబ్రహ్మణ్యేశ్వర ప్రచోదయాదు. ఇది ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. శ్రీ అయ్యప్ప స్వామి. హరి గోత్రే నమ స్మర హరిహరసుతం ఆనందచిత్తం అయ్యన్ అయ్యప్ప స్వామిని నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. శ్రీ కనకదుర్గా దేవి. శ్రీ గాయత్రి దేవి. శ్రీ విశ్వకర్మ స్వామి. విశ్వకర్మణ సమవర్తనాదీతస్యత్వష్టావితద్ధ్రోపమేతి ఓం విశ్వకర్మాపరాదేవ్యాం నమః. ఇది ప్రార్థన పూర్వ నమస్కారాం సమర్పయామి. శ్రీ వీరభద్ర స్వామి. శరభావతారాయ భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామి నమః.
प्रार्थनमस्कार समर्पयामि खड्गहस्ताय धीमहि तन्नो वीरभद्र प्रचोदयातु। श्री गोपाल कृष्ण स्वामी कृष्ण वंदे जगद्गुरुम गोपाल कृष्ण स्वामी ने श्री गुरु पौर्णमी इंदुवास महान पुण्यकाले गोपाल कृष्ण स्वामी देव अनुग्रह प्रसाद प्रार्थना नमस्कार समर्पयामि। इप्पुडु सत्य साई बाबा मरियु शिर्डी साई बाबा సత్య సాయిబాబా విగ్రహాన్ని అమ్మమ్మ తాతగారు వైజాగ్ లో చేపించారు. చూస్తుంటే నిజంగానే ఆయన ఎదురుగా వచ్చి కూర్చున్నట్టు ఉంది కదా. షిరిడి సాయిబాబా విగ్రహం అయితే ఊర్లో లక్ష్మీ అమ్మమ్మ అని ఉంటారు. ఆవిడ వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి చేపించి గుడికిచ్చారు. ఇక్కడ గుడిలో ఎప్పుడూ భజన జరుగుతూనే ఉంటుంది. నేను వచ్చేసరికి ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. సో దర్శనం అయిన తర్వాత నేను కూడా వాళ్ళతో కాసేపు కూర్చున్నాను. బాబాలిద్దరూ కూర్చున్న సింహాసనాలతో పాటు మిగతా 14 దేవుళ్ళకి వెనకాల మకర తోరణాలు అమ్మమ్మ అజ్రంలో చేపించింది. అలాగే ఆ 14 దేవుళ్ళ విగ్రహాలేమో అమ్మమ్మ తాతగారు తిరుపతిలో చేపించారు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మా పెద్దాడలో సాయిదామం మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ వీలైతే ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.